తమిళనాడులోని నీలగిరి కొండల్లో సైనిక హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మృతి చెందిన సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్తో పాటు 11 మంది సైనికులు దుర్మరణం చెందారు. వారి మృతికి అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని హనుమాన్ సర్కిల్ వద్ద జనసేన, బీజేపీ నాయకులు ప్రజలతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతి చెందిన సైనికుల చిత్రపటాలను ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన, బీజేపీ నాయకులు మాట్లాడుతూ సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ కుటుంబం మొత్తం దేశ సేవకే అంకితమైందని చెప్పారు. రావత్ తండ్రి కూడా లెఫ్టినెంట్ జనరల్గా పనిచేశారని అన్నారు. మనం ఈరోజు ప్రశాంతంగా సంతోషంగా జీవనం సాగిస్తున్నాం అంటే దేశ సరిహద్దుల్లో ప్రాణాలు లెక్కచేయక రక్షణ కల్పిస్తున్న సైనికులు గొప్పతనం వల్లే అన్నారు. త్రివిధ దళాలకు నాయకత్వం వహిస్తూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు. ప్రతి ఒక్కరూ వారి పిల్లలకు దేశ సైనికుల గురించి దేశభక్తిభావాలను నూరిపోయాలన్నారు. యువత సైన్యంలో చేరేందుకు ఉత్సాహంగా ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరికి మనం మన కుటుంబం అనే భావనతో పాటు దేశం, దేశ శ్రేయస్సు కూడా ముఖ్యమే అన్నారు. దేశ రక్షణకు ఎన్నో సేవలు అందించి అమరులైన వారి త్యాగం వృధా కాదన్నారు. దేశ పౌరులందరూ వారికి బరువెక్కిన హృదయాలతో నివాళులర్పిస్తున్నారని పేర్కొన్నారు. రావత్ గారి బృందంలో ఒకరైనటువంటి తెలుగు తేజస్సు సాయి తేజ కూడా దుర్మరణం పాలయ్యాడు. మరి ఈ తెలుగు రాష్ట్రాల తరపున మన సాయి తేజ గారు చిత్తూరు జిల్లా బురకాయల కోటకు చెందిన వ్యక్తి. చిన్న అతి చిన్న వయసులోనే పాపం తన కుటుంబానికి ఈ దేశం కోసం దూరమయ్యాడంటే ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో ఆయన కుటుంబానికి ఈ దేశం ఆయనకు రక్షణగా ఉండాలని కోరుకుంటూ భరత్ మాతాకే జోహార్ అమరవీరులారా, జోహార్ అమరవీరులారా, జోహార్ వీర సైనికులారా.